హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే చాలా ఫాస్ట్గా చేసుకునే, పిల్లలకి టైం అయిపోతుందన్న హడావిడి లేకుండా ఈజీగా చేసే లంచ్ బాక్స్ రెసిపీని అయితే చూపిస్తున్నాను. ఈజీగా ఎగ్ రైస్ని ఏ విధంగా చేసుకోవాలో నా స్టైల్లో చూసేయండి. ముందుగా 6 అయితే ఎగ్స్ తీసుకున్నాను. అవి ఒక బౌల్లోకి బ్రేక్ చేసి వేసుకొని అందులోకి ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఎగ్ మిక్చర్ని మొత్తం వేసుకొని స్లోగా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి ఎగ్ని. వెంటనే కలపకుండా ఈ విధంగా మీడియం సైజ్ పీసెస్గా తీసుకోవాలి. రైస్లోకి అలానే బాగుంటుంది. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకొద్దిగా నూనె వేసుకొని అందులోకి 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. అందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్, క్యారెట్, గ్రీన్ చిల్లీని కూడా వేసుకోవాలి. వీటిని వేసుకొని వీటిని కూడా ఒక 2-3 మినిట్స్ అలా ఫ్రై చేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు, అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రైస్ని, ఉడికించుకున్న రైస్ని తీసుకొని ఈ విధంగా పొడి పొడిగా ఉండేట్లా చూసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన క్యారెట్, ఆనియన్లో మనం ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇప్పుడు పొడి పొడిగా ఉన్న అన్నంలోకి టేస్ట్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే పిల్లల కోసం చేస్తున్నాను అనేసి కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఉప్పు, కారం, ధనియాల పొడిని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకే 1 స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకొని మరోసారి కలుపుకోవాలి. ఇలా ఆయిల్ కూడా వేసిన తర్వాత అంతా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఫ్రై చేసిన ఎగ్ మిక్చర్ని కూడా మొత్తం వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే అండి, చాలా ఈజీగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, చాలా ఫాస్ట్గా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఒకసారి నా స్టైల్లో ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.